లేదని అలాగే తన నియోజకవర్గ ప్రజల కోసం తన ప్రాణాలైనా లెక్క చేయనని తెలంగాణ విద్యాశాఖ మంత్రులు సబితా ఇందారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నంద్ హిల్స్ బస్ స్టాప్ దగ్గర జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గల 8 9 10 11 డివిజన్లలోని ప్రజలు అత్యధికంగా హాజరయ్యారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ మా గురించి అహర్నిశలు కష్టపడిన మీకు మరల అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మీరు చేసిన సేవకు ప్రతిఫలం చూపిస్తామని వారు సబితమ్మకు భరోసా ఇచ్చారు. తదనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా నంద్ హిల్స్తో పాటు హిల్స్ పేర్లే ఎక్కువగా ఉన్నాయని అందుకే రాబోయే రోజుల్లో మరొక బంజార్ హిల్స్ చేస్తానని అలాగే సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎన్నో నిధులు తీసుకువచ్చి మీ యొక్క ప్రాంతాన్ని అంతా చాలా అభివృద్ధి చేశానని అందుకే నిజాయితీగా మరలా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు ఇవ్వాలని ఆమె ప్రజలను వినమ్రంగా కోరారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు మేయర్ డిప్యూటీ మేయర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు. మంత్రి గారు అడిగేది ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, మంత్రి గారు వారి స్వభావం వాళ్ళ సొంత లాభం కోసం అడగట్లేదు. మన ఏరియా మంత్రి గారికి ఓటేస్తే మనకి లాభం. ఈ 5 సంవత్సరాలు మంత్రి గారికి ఇచ్చినాం, 5 సంవత్సరాలలో మంత్రి గారు మన కోసం పనిచేసింది 2.5 సంవత్సరాలు మాత్రమే. మనకి కోవిడ్ వచ్చి నాతో పోటీ పడుతున్న మా సోదరులు ఇద్దరు ఉన్నారు, ఒకరు బీజేపీ నుండి ఒకరు కాంగ్రెస్ నుండి, ఇద్దరు సోదరులు ఉన్నారు. చాలా గట్టిగా వచ్చిండు నాతో కొట్లానికి. నేనేమో నేను నా వెనకాల నా బలగం తీసుకొని వచ్చిన, వాళ్ళేమో వాళ్ళు వాళ్ళ వెనకాల సంచు తీసుకొని వచ్చింది. కాబట్టి నా బలకుండే ఈ యొక్క డెవలప్మెంట్ సంపూర్ణంగా మనం పొందిన తర్వాత మొండి ధైర్యం, కమిట్మెంట్, తపన, ఆరాటం అవి ఉంటాయి. నా ప్రాణానికి ఏమవుతుందని కాదు, ఏమన్నా కానీ నా వాళ్ళకి ఇబ్బంది ఉందని పోతూ ఉంటాం. అది తేడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇష్టం ఉండే అని చెప్పుకుంటే తిరుగుతున్నాడు. మరి జాగ్రత్తగా వేసే ఓటు వృధా కానీయకండి. ఇష్టం లేని కేసు కూడా వేస్ట్ అవుతుంది వృధా. జాగ్రత్తగా గమనించి మనం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇష్టంగా అభిమానంగా మీ మధ్యలో మీ ఆడబిడ్డగా ఉన్న సవితమ్మను ఆశ్రవదించమని కోరుతా ఉన్నాం. అంటున్నాడు నాకు మహేశ్వరంలో పోటీ చేయడమే ఇష్టం లేదు, నేనేమో తాండూరు అడిగి తిని వీళ్ళమ్మ బలంతా నాకు మా ఇష్టం అంటగట్టిండ్రు అని అంటున్నాడా లేదా? అంటున్నాడా లేదమ్మా? ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు అని కూడా తిరుగుతున్నాడు. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏమైతుంది? గుర్తుపెట్టుకోండి, మరి దాంతా తెచ్చి కూర్చుని పెట్టిండట. మరి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా మాట్లాడాలి అనుకుంటే చేవేళ్ళలో జల్లని రూపాయి, మేడ్చల్లో జల్లని రూపాయి మా ఇష్టంలో జల్తుందా? చెల్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ వచ్చి? ఒక సోదరుడు నా మీద 23 సంవత్సరాల కింద పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మా సోదరుడు 22 సంవత్సరాల కింద 23 సంవత్సరాల కింద మా ఆయన చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఆ రోజు నా మీద పోటీ చేశాడు. ఆ రోజు ఓడిపోయిండు, అమెరికాకి వెళ్ళిపోయిండు, మళ్ళీ పత్తాకలేదు. మళ్ళీ తర్వాత మెడ్చల్లో పోయి పోటీ చేసిండు, ఒకసారి గెలిచిండు, రెండోసారికి మల్లారెడ్డి గారి మీద పోటీ చేస్తే అక్కడ ఓడిపోయిండు, ఆడికెళ్ళి మర్చిపోయిండు, అక్కడ కార్యకర్తలను మర్చిపోయిండు, అక్కడ జనాలను మర్చిపోయిండు, మళ్ళీ ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ కూడా ఒక్కసారి ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో మొత్తం హైదరాబాద్ సిటీలో ఏం మారుమూల చూసినా కేటీఆర్ గారు కూడా ఒక విజన్తో ఏ గల్లీలో ఏం కావాలి, ఏ కాలనీలో ఏం కావాలి, ఏ ఏరియాలో ఏం కావాలి, ఏ రోడ్డు ఎక్కడ తీసుకుపోయి కలపాలి అనే ఆలోచనతో నిరంతరం హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కృషి ఎంతో ఉందని మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఇక్కడ మనకు కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అన్నా బస్తి దవాఖానన్నా తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నా. 13 బస్తి దవాఖానలు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన ఒక 4.5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా ఏర్పాటు చేసుకున్నాం. బాగా చేసుకుంటూ పోతున్న సందర్భంలో వెంటారెడ్డి గారు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఒక సైడ్ ఉంటే ఈరోజు మనం ఈ ప్రాంతంలో చేసుకున్న కార్యక్రమాలు ఇక్కడ ఏ కాలనీ చూసినా చైతన్య హిల్స్, ఆదర్శ హిల్స్, నంది హిల్స్, ప్రశాంత్ హిల్స్, హిల్సే ఉన్నాయి. సో బంజారా హిల్స్ కాబోతుంది అన్నట్టు, మరొక బంజారా హిల్స్ కాబోతుంది. ఇక్కడ ఇట్లా ఉన్న హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకుందాం ఈ ప్రాంతాన్ని.